పాకెట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో తుమ్మికూర ఈ వినాయక చవితికి జనరల్ గా మనం తీసుకుంటూ ఉంటాం సంప్రదాయబద్ధంగా. అయితే తుమ్మి పూలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్య లాభాలను ఇవ్వడంలో అంటారు. అసలు ఏంటి ఇవి కలిగించే ఆరోగ్య లాభాలు, వీటిని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు. గురుజీ నమస్తే అండి. సూర్యస్మితండి. గురుజీ, ఈ పండక్కి వినాయక చవితికి తుమ్మికూర మనం సాంప్రదాయంగా తీసుకుంటూ ఉంటాము. అయితే అసలు ఏంటి తుమ్మికూర, దీనివల్ల ఆరోగ్య లాభాలేంటి? తుమ్మి పూలని జనరల్గా కూడా తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు అంటారు, ఎట్లాగా? మీరు ఎప్పుడైనా తుమ్మి పూలు చూసారమ్మా? చాలా చిన్న ఉంటాయి. అవును, అవి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతి. తుమ్మి పూలతో పూజ చేస్తే చాలా చిన్న పువ్వు, మరి ఆ పువ్వుని సేకరించడానికి ఎంత శ్రద్ధ పెడతాం. కానీ అక్కడ భక్తిలో శ్రద్ధ పెడగడంతో ఆ పువ్వులతో స్వామిని మనం అర్చించడం ద్వారా, అంటే ఆ నామస్మరణ చేస్తూ ఆయన అభిషేకించడం, అర్చన చేయడం ద్వారా మనకి శ్రేయోదాయకంగా ఉంటుంది. మరి అలాంటి పుష్పం ఇస్తే ఆయనే, అంటే ఆ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడే పరవశిస్తాడు కదా అర్చన చేస్తే. దాన్ని మనం లోపలికి ఔషధ రూపంలో తీసుకుంటే మరి మన లోపల ఉన్నటువంటి శివం, అద్భుతమైనటువంటి శక్తి, ఆత్మశక్తి, జ్యోతిస్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఈ భాద్రపద మాసంలో వినాయక చవితికి ఏదైతే మనం సమర్పిస్తామో, 21 రకాల పత్రిని ఏదైతే సమర్పిస్తామో, ప్రతిదీ కూడా ఔషధ గుణాల గురించి మనకి తెలియజేస్తూ దానిని మనం స్వీకరించాలని గుర్తు చేయటం కోసం మనం వినాయక చవితిలో వాటిని వాడడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఇక్కడ మనం మారేడు దళం వాడతాం. మారేడు ఏం చేస్తుంది, నీటిని, కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేస్తుంది. దాంట్లో ఎసిడిక్ నేచర్ తగ్గి ఆల్కలైన్ పెరుగుతుంది. అంటే నీటి శుద్ధికి మనం మారేడు వాడకాలి. అలాగే ఉత్తరేణి అపామార్గ, మన శరీరంలో వ్యర్థ పదార్థాలు, మార్గం లేని వ్యాధుల నుంచి ఉపశమనం తీసుకురావడానికి ఉత్తరేణి దంతధావనం చేయడం ద్వారా ఉపయోగపడుతుంది. మన పళ్ళలో ఇరుక్కుని ఎక్కడో లోపల ఆ లోపల నుంచి, రూట్స్ నుంచి లోపలికి వెళ్ళి మన శరీరంలో మలినాలను కూడా తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతీది వాడే పత్రి ఇక్కడ పెట్టడం వల్ల, అంటే ఇక్కడ నుంచి రాబోయేటువంటి ఈ వర్షాకాలంలో సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏముంటాయమ్మా, జలుబు, దగ్గు, ఫీవర్, ఇక ఈ అన్నీ వచ్చిన తర్వాత వీక్నెస్, దాని నుంచి బాడీ పెయిన్స్, వీటిలన్నిటి నుంచి మనం ఉపశమనం పొందడానికి తుమ్మి అనేది బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ మనకి విరివిగా, అంటే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, తెలంగాణలో విరివిగా ఎక్కువ లభిస్తూ ఉంటుంది తుమ్మి కూర, తుమ్మి పూల. గురుగారు ఇక్కడ అంటే తుమ్మి పూలని కషాయంగా వాడుకోవడం ద్వారా మనం మనకు వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియల్ వల్ల, వైరస్ల వల్ల వచ్చేటువంటి ఫీవర్స్, దగ్గు, జలుబుల్ని ఉపశమనం పొందడానికి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా తుమ్మిని పచ్చడిగా చేసుకుంటారు. ఇప్పుడిప్పుడే మనకి ఈ చింతకాయలు, లేత చింతకాయలు లభిస్తూ ఉంటాయి. ఈ చిన్న ఆ లేత చింతకాయల్ని దాంట్లో ఆ కూరలో వాడి పచ్చడి చేసుకోవడం ద్వారా మనకి రాబోయే పులుపు మనకు నోటికి అరుచిని పోగొడుతుంది, రుచినిస్తుంది. అలాగే మన శరీరంలో ఆ ఊపిరితిత్తులు యాక్టివ్ అవ్వడానికి పులుపు చాలా దోహదకారిగా ఉపయోగపడుతుంది ఆ పచ్చి చింతకాయలు. ఈ తుమ్మి కూరలో మీకు మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, చాలా రకాలు చెప్తూ ఉంటారు. అవన్నీ తెలిసినా తెలియపోయినా మన శరీరంలో ఉష్ణశక్తిని, అరుగుదల వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా గుడ్ బ్యాక్టీరియాని ఉత్పత్తి చేయడం ద్వారా, గుడ్ బ్యాక్టీరియాకి సపోర్ట్ చేయడం, మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని యాక్టివ్ చేయడం ద్వారా మనకు రాబోయేటువంటి సమస్యల నుంచి ఎదుర్కోవడానికి శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి తుమ్మి కూర బాగా ఉపయోగపడుతుంది, అంతేకాదు తుమ్మి పూల టీ కూడా, కషాయం కూడా. మీరు అంటే ఆ లేత ఆకులు, అంటే పూలు చాలా తక్కువగా వస్తాయి, చిన్న ఉంటాయి, ఓ పది పది ఒక గుప్పెడు పూలని మనం నీళ్ళలేసి మరగబెట్టి కొంచెం వడకట్టుకున్న అందులో కొంచెం నిమ్మకాయ తేనె కలుపుకుని తాగొచ్చు. అలాగే దాంతోపాటు దాల్చిన చెక్క పౌడర్ లాంటిది వేసుకుని కషాయంగా మరగబెట్టుకుని తాగొచ్చు. ఆకుల్ని కషాయంగా కూడా చేసుకుని వాడుకోవచ్చు. వీలైతే పచ్చడిగా చేసుకుంటే రుచికి రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కూడా. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సో ఈ పండక్కి ఇలాంటి పదార్థాలు తీసుకోవాలి అంటే, వినాయక చవితికి మనం స్టీమ్డ్ ఫుడ్ ఇలా తీసుకోవాలని, ఆవిరి పెట్టిన పదార్థాలు తినాలని గుర్తు చేయడం కోసం మనం అక్కడ పెట్టడం. అవును, దాంతోపాటుగా ఈ తుమ్మి కూర ఆ రోజు తీసుకోవాలి ఖచ్చితంగా, చింతకాయతో కలిపి తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది మీరు చెప్పినట్లుగా.
చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. చాలామందికి తెలియదు తుమ్మి పూలను ఎలా వాడుకోవాలి ఏంటి అనేది. మీరు చెప్పిన విధంగా వాడుకోవాలని కోరుకున్నాను. ధన్యవాదాలు. సూర్యస్మృతి.